బ్రిటన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపైన ఆయన పరువు నష్టం దావా కేసు వేశారు. కొండా సురేఖపై దాఖలైన పరువు నష్టం దావా కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని ప్రజాప్రతినిధుల కోర్టు రికార్డు చేయనుంది. సెక్షన్ 356 బిఎన్ఎస్ ప్రకారం కేటీఆర్ వాంగ్మూలం కీలకం కానుంది. ఇప్పటికే 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు అందించారు. బిఎన్ఎస్ 356 కింద మంత్రి కొండా సురేఖపైన పరువు నష్టం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పిటిషన్లో కోరారు. మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. 100 కోట్ల పరువు నష్టం దావా వేయగా ఈ కేసు విషయంలో కేటీఆర్ స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేయనుంది. ఇప్పటికే కేటీఆర్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం విచారణను ఇవాళకి వాయిదా వేసింది. ఈ కేసులో కేటీఆర్తో పాటు సాక్షులుగా బీఆర్ఎస్ నేతలు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ కుమార్ సాక్ష్యాలను సైతం కోర్టు నమోదు చేయనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను సవాల్ చేస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్ట దావాతో పాటు క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో నేపథ్యంలో ఈ రోజు తన వాంగ్మూలం నమోదు చేసుకుంటామని మాత్రం గతంలోనే కోర్టు ఈ రోజు డేట్ ని ఇవ్వడం జరిగింది. ఈ రోజు 4 గంటల ప్రాంతంలో కేటీఆర్ తో పాటు సాక్షులుగా పేర్కొన్నటువంటి తూల ఉమ, దాసు శ్రావణ్, అదేవిధంగా సంబంధించిన సత్యవతి రాథోడ్, బాలకృష్ణ, ఈ నలుగురు సాక్షుల స్టేట్మెంట్ కూడా ఈ రోజు కోర్టు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఒకవైపు నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు, మరోవైపు సిటీ సివిల్ కోర్టులో అట్ ద సేమ్ టైం పరువు నష్ట దావా దాదాపు 100 కోట్లు తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖపై అటు క్రిమినల్ దావా పిటిషన్ తో పాటు మరోవైపు 100 కోట్ల మేరకు పరువు నష్ట దావా పిటిషన్ కూడా కేటీఆర్ సివిల్ సూట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం. ఈ పిటిషన్ పై ఈ నెల 28వ తారీఖున కోర్టు విచారించే అవకాశం. ఈ రోజు మాత్రం కేవలం క్రిమినల్ దావా పిటిషన్ పై మాత్రమే కేటీఆర్ వాంగ్మూలం రోజు కోర్టు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా కేటీఆర్ తమ పిటిషన్ లో పేర్కొన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించిన దానిపై పూర్తి వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మనం చూసాం ఇటీవల కాలంలో మంత్రి కొండా సురేఖ అటు నాగ చైతన్య, అదేవిధంగా సమంత విడాకుల సంబంధించిన సమయంలో ఏ విధంగా విడాకులయ్యాయి, దాంట్లో కేటీఆర్ కీలక పాత్ర వహించారని ఆధారాలు లేకుండా, ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారపణమైనటువంటి ఆరోపణలు చేయడం, దాదాపు 9 ఏళ్లుగా తాను మంత్రిగా పనిచేశాను, ఆ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సమయంలో అనేక ఇండస్ట్రీస్ కు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత తనకు ఉంది, దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి తనపై ఈ విధంగా ఎలాంటి ఆధారం లేకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి మంత్రి కొండా సురేఖపై ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడంగా అటు కోర్టు ఆదేశాలు ఇవ్వాలి. మరోవైపు బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 356 ప్రకారం కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా తన పిటిషన్ లో కేటీఆర్ పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ రోజు వాంగ్మూలం సేకరించిన తర్వాత అటు పిటిషనర్ గా ఉన్నటువంటి కేటీఆర్ వాంగ్మూలంతో పాటు మరోవైపు సాక్షుల వాంగ్మూలం సేకరించిన తర్వాత మంత్రి కొండా సురేఖకు నోటీసులు కూడా జారీ చేసే అవకాశం. ఇప్పటికే మనం చూసాం నాగార్జున పిటిషన్ లో కొండా సురేఖకు సమాన్లు జారీ చేశారు. ఈ రోజు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని చెప్పినప్పటి కూడా తన అడ్వకేట్ ద్వారా ములాఖత్తు అయ్యి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరొక డేట్ ని ఈ నెల 30కి ఆ కేసు వాయిదా వేయడం. మరి ఈ రోజు కేటీఆర్ దాఖలిసిన పిటిషన్ పై వాంగ్మూలం సేకరించిన తర్వాత మరొక డేట్ ను కూడా కొండా సురేఖకు ఇచ్చే అవకాశం ఉంది. సంధ్య. రైట్ సునీల్.